విశాఖపట్నం ఆర్కే బీచ్ లో తప్పిపోయిన వివాహిత సాయిప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపడుతున్న అధికారులకు దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిసాయి. సముద్రంలో గల్లంతైందని అందరూ భావిస్తుండగా సాయిప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది. సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్లు ఆమె బంధువులు గుర్తించారు. ప్రేమికుడితో కలిసి పారిపోయినట్లు గుర్తించారు. శ్రీనివాస్తో వివాహానికి కంటే ముందు సాయిప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వివాహానికి ముందు 2 సార్లు రవితో కలిసి సాయిప్రియ వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు శ్రీనివాస్ను 2020 జూలై 25న పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్ హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండటంతో ఈ జంట హైదరాబాద్లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. 4 నెలల క్రితం కంప్యూటర్ కోర్స్ చేయాలంటూ సాయిప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్ డే అని శ్రీనివాస్ ఈ నెల 25న హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5:30కి భర్తతో కలిసి బీచ్కి వెళ్లిన సాయిప్రియ అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయిప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే సాయిప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు చేసింది. ఈ విషయమై విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ మాట్లాడుతూ వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.